ఒక ఆడది మగాడిని మోసం చేసిందండి, పట్టించుకునే మగాడే లేడా? ఆడది మోసం చేసింది. అవునా సార్ భాయ్? ఆ మోసం చేసింది కూడా నన్నే. ఒక ఆడది మగాడిని మోసం చేసింది అనండి, పట్టించుకునే మగాడే లేడా? అవునా సార్ భాయ్? పైగా మోసం చేసింది కూడా నన్నే. నలభై ఆరు సంవత్సరాల సినీ జీవితం తర్వాత ఈ మధ్యనే వాల్తేర్ వీరయ్య అనే సినిమా సూపర్ హిట్ అవ్వడం, అట్లాగే ఇవాళ సినిమా అనేది రెండు విధాలుగా మారిపోయింది. ఒకటి థియేటర్ సినిమా, రెండు హోమ్ ఇంటికి వచ్చేసిన సినిమా. అలా ఇంటికి వచ్చేసిన సినిమాలు కూడా చాలా బాగా అద్భుతమైన పేరు తీసుకురావటం, అందులో ఇంటికాడ చూడటం మొదలు పెడితే దాని అంత ఉండదు, తెలుసు కదా మీకు. అనుకోని ప్రయాణం అనే సినిమాతో అమెజాన్ ప్రైమ్లో వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్గా నిలబడి అందులో నేను హీరోగా యాక్ట్ చేయటం, ఇలా 46 సంవత్సరాల తర్వాత ఇంకా మీ ముందు నటుడుగా ఆ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వటంలో భాగంగా ఈవేళ వైజాగ్లో గత 15 రోజుల నుంచి దిల్వాలా అని మా వీరభద్ర చౌదరి, మాకు యాక్చువల్గా మా కంపెనీ నుంచి వచ్చిన వాడే, కంపెనీ అంటే ఈవీవీ కంపెనీ, ఈవీవీ కంపెనీ నుంచి వచ్చిన డైరెక్టర్. సో అంటే ఆల్మోస్ట్ మా సొంతగా సొంత దీని కింద లెక్క. అలాంటిది ఈ మధ్య నేను చేయనటువంటి ఒక అద్భుతమైన సరదా మిక్స్ అయినటువంటి మళ్ళీ క్యారెక్టర్ది. ఆడతా పాడతా మిమ్మల్ని అందరినీ మళ్ళీ గిలిగింతలు పెడుతూ సరదాగా ఇందులో నరేష్ అగస్త్య హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. అతనికి ఏదో ఎమర్జెన్సీ పని వచ్చి హైదరాబాద్ వెళ్ళాడు, మళ్ళీ పొద్దునకి వచ్చేస్తాడు. ఇవాళ అనుకోకుండా ఏం జరిగింది అనంటే, ఈ సినిమాలో ఒక టిపికల్ అద్భుతమైన క్యారెక్టర్ ఒకటి రాయబడింది. రాయబడితే మాకు మీ అందరికీ ఇప్పటికే పరిచయం అయినటువంటి మా నిర్మాత వైజాగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు మాకు ఈజ్ లైక్ ఎ బ్రదర్, మాకు బ్రదర్ కంటే ఎక్కువ అంత చనువు. ఆయనే, సార్ ఈ క్యారెక్టర్ మీరు చేయాలి అని అంటే ఉన్నా నాగా నేనా ఈ క్యారెక్టర్ అన్నారు. మీరే చేస్తారంటే ఆయనకి తెలియని విషయం ఏంటంటే పొలిటీషియన్ కన్నా మంచి ఆర్టిస్ట్ అండి ఆయన, ఆ విషయం మాకు తెలుసు. అందులో మీ పక్క ఊరే, వీళ్ళ పక్క ఊరు ఏంటండి, వీళ్ళకి బాగా తెలుసు. సో ఏది ఏమైనా పొద్దున్నీ యాక్ట్ చేస్తాను. నాకు మళ్ళీ నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి. మా పాత మా కోటజనసరావు బ్రహ్మాండ వీళ్ళందరితో యాక్ట్ చేస్తున్నట్టుగా ఎంత సరదాగా సీన్ జరిగింది, చాలా హ్యాపీ. బ్రదర్ మళ్ళీ మనం కలిసి యాక్ట్ చేయడం నాకు చాలా సంతోషం. సో మళ్ళీ మీరు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాని మీరు ఈ దిల్వాలా ద్వారా మీ అందరూ వెయిట్ చేయొచ్చు, చూడొచ్చు. డెఫినెట్గా వెయిట్ ఫర్ ఎ గుడ్ ఫిల్మ్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్.